తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం రావులపాడు గ్రామంలో చెరువులో కలుషిత ఆహారం తిని వేల సంఖ్యలో బాతులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాతులు మరణించడంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. బాతులు మరణించిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికార బృందంలోని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చెరువులో నీటి నమూనాలను తీసుకున్నామని వెంటనే వాటిని రాజమండ్రిలోని ల్యాబ్ కు పంపనున్నట్లు చెప్పారు. నీటిలో ఎలాంటి విష ప్రభావం కలిసాయో తెలిసాక చర్యలను తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మరో రెండు రోజుల్లో రిపోర్ట్ వస్తుందని తెలిపారు. मिगता वाल इप्पुडु रावलपाडु पेल्लकूरु मंडलंलो ఈ చెరువులో ఏదో నీటి కలుషితం అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ దాని మీద మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మా టీమ్ అంతా కూడా అదేని వాటర్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసాము. ఈ శాంపిల్స్ అన్ని కూడా మా డిటైల్డ్ ఇన్వెస్టిగేషన్ మన స్టేట్ లెవెల్లో ల్యాబొరేటరీ అంటే లేటెస్ట్ మొత్తం అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేదానికి రాజమండ్రిలో పెట్టారు. సో దానికి ఇవాళ శాంపిల్ పంపడం జరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం లోపల మాకు శాంపిల్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి దాని కంటామినేషన్ జరిగిందా ఏమిటనేది మనకి వివరంగా తెలుస్తుంది. నీళ్లు తాగడానికి దిగడంతో अभी मृत्युवात पड़ाई अंदर सुमार मूड वेल बात मृत्युवात पड़ाई अंदर भागाने डिप्टी डायरेक्टर डाक्टर पद्मावती गार चित्तूर मरी डाक्टर रविकुमार गार डिप्टी डायरेक्टर तिरुपति अलागे वेणुगोपाल गार एडी पेल्लकूर अलागे मुनिकुमारी गार वीलू एनिमल हस्बेंड्री डिपार्टमेंट వీరితో పాటు మన ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ విజయ్ కుమార్ గారు అలాగే నందకిషోర్ ఈ గారు డి చంద్రశేఖర్ గారు మరియు ఎంపీడిఓ మన పోలీస్ డిపార్ట్మెంట్ తో ఉమ్మడిగా ఈ రోజు వచ్చి మేము ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది.